ఇంగ్లీష్ పూరి ఈ కాంబోలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దానికి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఫలితాలు చెప్తున్నాయి. గతంలో వీరిద్దరు కలిసి చేసిన పోకిరి ఇండస్ట్రీ అయితే బిజినెస్ మ్యాన్ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాదు ఈ రెండు చిత్రాల్లో మహేష్ అటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే వీరి కాంబోలో మళ్ళీ సినిమా ఎప్పుడైనా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యలో వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఈ సందర్భంగా ఒకసారి ప్రూవ్ అయింది. అలా అని పూరి కూడా మహేష్ ను పూర్తిగా దూరం పెట్టాడని లేదు. ఖచ్చితంగా పూరి మంచి కథతో వస్తే సినిమా తీస్తానని రెడీగా ఉన్నానని సోషల్ మీడియాలో మహేష్ బాబు వెల్లడించడం జరిగింది. అయితే మేము చేయబోతున్న మూడో సినిమా అని పూరి మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాల తర్వాత మహేష్ మరోసారి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూరి జనగణమన కథతో మహేష్ దగ్గరికి వెళ్ళగా మహేష్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఉండగా మరోసారి పూరి జగన్నాథ్ మహేష్ ని కలిసి మరొక కొత్త కథ చెప్పడం జరిగింది. ఈ కథ మహేష్ గారికి నచ్చి ఈ కథను 2021లో ప్లాన్ చేసే విధంగా అంచనాలు ఉన్నట్టు తెలపడం జరిగింది.